మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నేడు మహాత్మా శ్రీ జ్యోతిరావు పూలే 130వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత బహుజన రీపోర్ట్ సెంటర్ మెదక్ జిల్లా కోఆర్డినేటర్ దుబాసి సంజీవ్ మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిబా పూలే భారతదేశంలో ఒక అట్టడుగు బీసీ వర్గాల నుంచి పుట్టి ఈ దేశంలో ఉన్నతమైన విద్యాభ్యాసాన్ని పెంపొందించిన గొప్ప వ్యక్తి అన్నారు. యువతకు ఎంతో ప్రోత్సాహకం ఇచ్చారని, అతను పూల వ్యాపారిగా ఉంటూ 16వ ఏట సావిత్రిబాయి పూలను పెళ్లి చేసుకుని ఆమెను భారతదేశంలో ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి అన్నారు. అనంతరం మాజీ ఎంపీటీసీ ప్రముఖ సంఘ సేవకుడు తమ్మని రమేష్ మాట్లాడుతూ, భారతదేశానికి సంఘ సంస్కర్త, సుదీర్ఘ సామాజికవేత్త, విద్య అంటే ఏమిటో తెలియని వారికి విద్య గురించి తెలియజేసిన గొప్ప వ్యక్తి అని తెలిపారు. భారతదేశంలో యువత వీరిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఆదర్శ పుణ్య దంపతులుగా భారతదేశానికి ఎన్నో సేవలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ కొమ్మట బాబు, జీపీ స్వామి, గిరిగంటి బాబు, కంట్రోల్ కిషన్, బండారి ఎల్లం, ఉదయ్ గ్రామస్తులు పాల్గొన్నారు. జ్యోతిబా పూలే 130వ వర్ధంతిని నిజంపేట మండల కేంద్రంగా పెద్దలు, ఎస్సీ ఎస్టీ బీసీ పెద్దలు, యువత, యువకుల మధ్యలో జరుపుకోవడం ఎంతో గర్వకారణంగా భావిస్తూ, మహాత్మా జ్యోతిబా పూలే ఈ దేశం భారతదేశంలోనే ఒక అట్టడుగు బీసీ వర్గం నుంచి పుట్టి ఈ దేశంలో ఒక ఉన్నతమైన విద్యాభ్యాసాన్ని పెంపొందించే ఆలోచనల్లో ఇవాళ యువతకు కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ, దానిలో భాగంగా మహాత్మా జ్యోతిబా పూలే ఒక పూల వ్యాపారిగా ఉంటూ, తన నాన్న చెప్పిన అడుగుజాడల్లో ఉంటూ సమాజానికి ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచి, ఆయన మహాత్మా జ్యోతిబా పూలే తన 16వ ఏటనే 9వ ఏట ఉన్న సావిత్రిబాయి పూలేను వివాహం చేసుకొని భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఆమెను తీర్చిదిద్ది ఈ దేశానికి ఒక ప్రథమ ఉపాధ్యాయురాలుగా ఆయన ఆచరణలో తీసుకోవడం జరిగింది. ఆయన అడుగుజాడల్లో సావిత్రిబాయి పూలే కూడా ఇవాళ మున్ముందుకు సాగుతూ భారతదేశానికి మహిళలకు ఉన్నతమైన విద్యను అందించడం జరిగింది. వీళ్ళ అడుగుజాడలు, వీళ్ళ ఆదర్శాలను తీసుకొని అంబేద్కర్ కావచ్చు, సౌమారాజు కావచ్చు, చిత్రపతి సౌమారాజు, నారాయణ గురు, వీళ్ళందరూ కూడా జ్యోతిబా పూలే ఆశయాలను నెరవేర్చాలనే వాళ్ళ సిద్ధాంతాలు నేర్చుకొని ఇలా భారతదేశంలో ఒక ప్రముఖ వ్యక్తులుగా మిగిలిపోవడం జరిగింది. ఆయనను ఇలా స్మరించుకుంటూ ఈ యొక్క వర్ధంతి కార్యక్రమం చేయడం ఒక గర్వకారణ భావిస్తూ, జై పూలే, జై సావిత్రిబాయి పూలే. భారతదేశానికి ఇదొక సంఘ సంస్కర్త, సామాజికవేత్త, విద్యా వెలుగులను ఆనాడు విద్య అంటే ఏమిటో తెలియని నాడు మరి తన సుదీర్ఘమైనటువంటి 63 సంవత్సరాల వయసు పూర్తిగా కూడా దాదాపుగా మరి తన 15 సంవత్సరాల వయసు నుండి తనకు 63 సంవత్సరాలు వచ్చేంతవరకు కూడా ఈ దేశం పట్ల సంఘ సంస్కర్త కార్యక్రమాల్లో మరి ఒక గొప్ప మహానుభావుడు చేసినటువంటి నాటి సంఘ సంస్కర్తల యొక్క ఫలితాలే ఇవాళ భారతదేశం విద్యా విధానంలో ఒక దశ నిర్దేశించినటువంటి గొప్ప మహానుభావుడు అయినటువంటి శ్రీ పెద్దలు మహాత్మా జ్యోతి గోవిందరావు పూలే గారి యొక్క వర్ధంతి మరి ఏప్రిల్ 11 1827లో జన్మించి నవంబర్ 28 1890లో వర్ధంతి మరి అయినటువంటి శ్రీ జ్యోతిరావు పూలే వర్ధంతి చేసుకోవడం మనకు భారతదేశానికి ఇది ఒక పర్వదినంగా చెప్పుకోవచ్చు. మరి అలాగే వారి భార్య శ్రీమతి సావిత్రిబాయి పూలే కూడా తన భర్త యొక్క అడుగుజాడలో తన కుటుంబాన్ని త్యాగం చేసి తన సంతానాన్ని కూడా మరి పక్కన పెట్టేసి పూర్తిగా ఇద్దరు కూడా వారి యొక్క ఊపిరి ఉన్నంత వరకు కూడా ఈ సంఘంలో ఈ భారతదేశ సమాజానికి వారి జీవితాలనే అంకితం చేసినటువంటి గొప్ప ఆదర్శ పుణ్య దంపతులు మరి మన సావిత్రిబాయి పూలే గారు, అలాగే జ్యోతిరావు బాబు పూలే గారు. మరి బహుశా నేను అనుకుంటా వీరిని ఆదర్శంగా తీసుకొనే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అలాగే వారి శ్రీపతి కూడా ఈ దేశం పట్ల కుల వివక్ష పరంగా కానీ అంటరాని తనాన్ని కానీ మరి